తర్వాతి సౌభాగ్యవతిని దయచేసి ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు మహితా బియం. నేను డాలస్ టెక్సస్ లో ఉంటున్నాను. నేను 11th క్లాస్ ఇండిపెండెన్స్ హై స్కూల్లో చదువుతున్నాను. I'll try my best and good luck to all the other participants. నమస్కారం. నా పేరు వెంకట్ రెడ్డి వీరం. నేను మహితా డాడ్ని. ఇండియాలో మా ఊరు కనిగిరి, ప్రకాశం జిల్లా. ప్రస్తుతం మేము డాలస్లో టెక్సాస్లో ఉంటున్నాము. ఈ ప్రోగ్రామ్కి మహిత సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు మైథిలి బీరం. మహిత మా పాప. ఈటీవీ పాడుతా తీయగా సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందండి. నమస్తే అండి. నా పేరు రుక్మిణి. మహిత మా మనవరాలు. పాడుతా తీయగా ఎప్పుడు చూస్తుంటాను. పాడుతా తీయగాలో మా పాప పాడడము, బాలు గారి ముందు పాడడము నాకు చాలా ఆనందంగా ఉంది. భారతదేశంలో మా ఊరు కనిగిరి. మా అమ్మగారి పేరు శ్రీమతి మైథిలి గారు. మా నాన్నగారి పేరు శ్రీ వెంకటరెడ్డి గారు. మా చెల్లి పేరు అభీష. మా తమ్ముడు పేరు విదున్. నేను సంగీతం మొదట్లో లలిత భాస్కర్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ప్రస్తుతం శ్రీనిధి అక్క నుంచి నేర్చుకుంటున్నాను. అమ్మా నాన్న వచ్చారమ్మా. నమస్కారం అండి, స్వాగతం. మహిత ఎంపిక చేసుకున్న పాట వనమాలి. రచన సంగీతం యువన్ శంకర్ రాజా. గానం శ్రేయ ఘోషాల్. ఓయ్ సినిమా పేరు అది. అనుకోలేదు ఏనాడు. We wish you all the best, Madhav uncle and Sharon auntie. Good luck, dear. All the best, mummy. All the best, my daughter. Good luck, Kaka. అనుకోలేదేనాడు ఈ లోకం నా కోసం అందంగా ముస్తాబై ఉంటుందని. ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు ఊరించే ఎన్నెన్నో వర్ణాలని. కనిపించే ఈ సత్యం స్వప్నమే అనుకోనా, నిజమంటే ఎవరైనా నమ్మనే లేకున్నా. అందంలో శిలనై ఉన్నా, హారడి సంద్రంలో ఈనాడే అలనయ్యనా. ఓ అనుకోలేదేనాడు ఈ లోకం నా కోసం అందంగా ముస్తాబై ఉంటుందని. ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు ఊరించే ఎన్నెన్నో వర్ణాలని. పొంగులో తుళ్ళుతున్న చిట్టి చేప పిల్లే, నా వేగమే ఇమ్మని నన్ను కోరుకోదా. రేగే నా ఊహల్ని ఊరేగని, సాగే ఆ గువ్వల్ని ఓడించగా. నా తీగకు తల వంచి ఆ మేఘమే చినుకల్లే నా ముందే వాలిందిగా. మది ఉన్న చిన్ని మనసే తొలి నడక నేర్చుకుందా, ఇక ఉన్న చోటనే ఉంటుందా. అనుకోలేదేనాడు ఈ లోకం నా కోసం అందంగా ముస్తాబై ఉంటుందని. ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు ఊరించే ఎన్నెన్నో వర్ణాలని. చేరుతూ నన్ను వీడనందా, ఉన్న పాటుగా ఈ ప్రయాణంతో
కలుపులో వింతలే నాకు చూపుతుందా నీ కలలే తీరే నా ఇన్నాళ్ళకి తాయంగా మారిందా ఆ స్నేహమే గుండెల్లో దాగున్న నా పాటకి రాగాలే నేర్పిందా ఈ బంధమే ఈ ఆశ జారిపోని తీరాన్ని చేరుకొని నూరెళ్ళ జీవితం నాదవని ఈ పోటీలో అన్ని సంచికలు అయి పతాక సంచికలో ఎవరు విజయవంతం అవుతారో ఆ విజయవంతమైన వాళ్ళకి సినీ పరిశ్రమలో ఎన్ని అవకాశాలు వస్తాయో నాకు తెలియదు కానీ నీలాంటి కంఠం ఇలా కొత్తదనం మెత్తదనం మత్తుదనం ఉన్న ఈ కంఠం కోసం మాత్రం సినీ పరిశ్రమ ఎదురు చూస్తుంది. ఖచ్చితంగా నీకు పరిశ్రమలో మంచి భవిష్యత్తు ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇక ఇప్పటి పాటకు వస్తే పాటలో కానీ పాడడంలో కానీ లోపాలు ఏం కనిపించలేదు కానీ ముందు పాటలు మంచి విందు భోజనంలా ఉండడం వల్ల ఇది ఈ పాట ఎప్పుడో బాగా ఆకలేస్తే తినే పప్పు ఆవకాయలా ఉంది. కానీ ఒక గాయనిగా మాత్రం మీరు చాలా ఎత్తులకు ఎదుగుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆయన అలా ఎక్కువగా మాట్లాడడానికి కారణం నేను ఊహించగలను. ఐ నో వాట్. వింటున్న అన్ని గాత్రాల్లోకి చాలా ప్రత్యేకంగా ఉంది నీ గాత్రం. ఎందుకంటే ఇప్పుడు పాడుతున్న వాళ్ళందరూ కూడా ఆ ఫెమినైన్ టింజ్లో ఫాల్సెటోలోనే పాడతారు ఎక్కువ మంది. ఏ పాట ఎవరు పాడింది కూడా గుర్తుపట్టడం కష్టం. వింటే అందరి వాయిస్లు ఒకలాగే ఉంటాయి. నీది ఒక సపరేట్గా కనపడుతుంది అనమాట వాయిస్. ఒక చిన్న మాస్కులైన్ టచ్ ఉంది నీ వాయిస్లో. రావు బాల సరస్వతి గారు పాడుతున్నప్పుడు కూడా ఆవిడ వాయిస్లో చిన్న మాస్కులైన్ టచ్ ఉండేది. ఆ చిన్న మాస్కులైన్ టచ్ ఉన్న వాయిస్కి అది ఒక చాలా ప్రత్యేకత. అంటే ఎక్కడున్నా కూడా సపరేట్గా తెలిసిపోతుంది అనమాట ఈ వాయిస్ ఎవరు, ఈ వాయిస్ ఏదో వింతగా ఉందే అని అనిపించేటటువంటి వాయిస్ని ఇది. అందుకనే ఆయన దాని గురించి చెప్పారు, చాలా మంచి లంగ్ పవర్ ఉంది నీకు. యువర్ సస్టైనింగ్ అండ్ సింగింగ్ వితౌట్ ఎ గ్యాప్ ఫర్ క్వైట్ ఎ వైల్. అది బై జన్మతా వచ్చినటువంటి లక్షణం. అది చాలా రేరెస్ట్ థింగ్. నేను ఒక్క జానగారిలోనే చూశాను అది. తర్వాత లా నా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం ఎలా అంటున్నావు? ప్రయాణం ప్రయాణం ప్రయాణం. ఓకే. నూరేళ్ల జీవితం, నూరేళ్ల జీవితం. అది ఇప్పుడు నేను అన్నాను కాబట్టి నూరేళ్ల జీవితం అని ప్రయాణం అని దాన్ని గట్టిగా కాన్షియస్గా అనకుండా పాడుతున్నప్పుడు అది మామూలుగా వచ్చేయాలన్నమాట. అది దాన్ని కాన్షియస్ కాకుండా, అది కాన్షియస్ కాకుండా చేస్తే ఇది ప్రయాణం నూరేళ్ల జీవితం అన్నట్టు ఉంటుంది. నాకు నచ్చింది ఇందులో స్ట్రింగ్స్ అన్నీ కూడా చాలా పాట ఫినిష్ చేయగానే వచ్చే లోవర్ ఆక్టేవ్లో వచ్చే వయలిన్ సెక్షన్స్ అన్నీ కూడా చాలా అందంగా ఉంది. యువన్ ఇళయరాజా సుపుత్రుడు చక్కగా చేస్తాడు పాటలన్నీ కూడా. వనమాలిని కూడా మనం అభినందించాలండి, తప్పకుండా అభినందించాలి. రెండు కారణాల వల్ల, ముందు ఒకటి అద్భుతంగా రాశాడు పాట, రెండవది అతని మాతృభాష తమిళం. వనమాలి మాతృభాష తమిళం కానీ తెలుగులో చదువుకున్నాడు, తెలుగులో చదువుకొని చక్కటి సాహిత్యం రాస్తున్నాడు. ముందు ఈ మన అత్యుక్తి అంటాం కదా, అత్యుక్తి అది ఎంత పెడితే బాగుంటుందో అది అందంగా ఉంటుంది. నీలి నింగిలో తేలుతున్న కొంటె వానవిల్లే నా నవ్వులో జారిన లంగులు ఏరుకోదా అనేది అత్యుక్తి కానీ అందంగా ఉంది. నీటి పొంగులో తుళ్ళుతున్న చిట్టి చేప పిల్లే నా వేగమే ఇమ్మని నన్ను కోరుకోదా. ఇవన్నీ కూడా ఉత్ప్రేక్షలే, ఉత్ప్రేక్ష అలంకార అత్యుక్తి అంటాం మనం, కానీ వినడానికి సొంపుగా ఉంటాయన్నమాట. శుభం భూయాత్. గాడ్ బ్లెస్ యూ. మీకు పాతాళ భైరవి సినిమా, మల్లీశ్వర సినిమా జ్ఞాపకం ఉంటాయి చాలామంది పెద్దవాళ్ళకి. ముఖ్యంగా పాతాళ భైరవ సినిమా చూసుకుంటే సినిమానే కథ చెప్పడానికి ఒక కథకురాలు, ఒక బుర్ర కథలాగా చెప్పడానికి వస్తుంది. వింటే మీ గుర్తు ఇతిహాసం విన్నారా అతి సాహసులే ఉన్నారా అన్న పాట ఒకటి. ఇతిహాసం విన్నారా అతి సాహసులే ఉన్నారా హెచ్చరికో హెచ్చరిక హై హెచ్చరికో హెచ్చరిక. అలాగే మల్లీశ్వరి తీసుకుంటే భానుమతి గారి రాజప్రసాదంలో ఉండిపోయిన తర్వాత ఆవిడకి చెలికత్తిగా జలజ అని ఒక పాత్ర. ఎందుకే నీకింత తొందర పాటంతా అయిన తర్వాత జలజ
అంటారు భానుమతి గారు ఆ జలజ పాత్ర. ఇవి కాకుండా ఎన్నో సినిమాల్లో చాలా గొప్ప గొప్ప పాత్రలు పోషించినటువంటి ఒక గొప్ప నటీమణి. ఆవిడ మా కుటుంబానికి చాలా ఆత్మీయురాలు, చాలా కావాల్సినటువంటి వ్యక్తి. నన్ను కూడా చిన్నప్పుడు ఎత్తుకొని పెంచింది. మా నాన్నగారితో కూడా ఆవిడ నాటకాలు ఆడింది. ఆవిడ పేరు టీజీ కమలాదేవి. మీ అందరికీ, చాలామందికి తెలుసుంటుంది పెద్దవాళ్ళకి, గొప్ప విదుషీయమణి. ఆవిడ అక్కగారు చిత్తూరు వి నాగయ్య గారి భార్యమణి జయమ్మ గారు. ఆ టీజీ కమలాదేవి గారి అబ్బాయిని సడన్గా ఇవాళ నేను ఆడియన్స్లో చూసి ఆశ్చర్యపోయాను. ఇక్కడేం చేస్తున్నాడు అని. బాబు అని నాకు తమ్ముళ్ళు లాంటి వాడు, టీజీ కమలాదేవి గారి అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, నాకు చాలా సంతోషం. అతను సియాటల్లో ఎందుకున్నాడో నాకు తెలియదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్. సడన్లీ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టు సీ హిమ్ హియర్. నైస్ టు హ్యావ్ యూ హియర్ బాబు. చాలా సంతోషంగా ఉంది. ఆవిడ తమిళంలో తెలుగులో చాలా సినిమాలు చేశారు. గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్. చాలా ఏళ్ళు పద్మిని గారికి ఆవిడ వాయిసే డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆవిడే చెప్పేవారు అన్నమాట. చాలా బాగా పాడేవారు. చాలా అందగత్య మనిషి. మణి మణి అని ఎంత ఆప్యాయంగా నన్ను ఆవిడ నన్ను ఎత్తుకున్నారు. ఆవిడ నన్ను ఎత్తుకున్నారు. మా కుటుంబంలో ఒక వ్యక్తిలాగా ఉండే వ్యక్తి ఆవిడ. 2 సంవత్సరాల క్రితం పరమపదించారు. వీళ్ళలో చూసుకోవడం ఎలాంటి వాళ్ళని, ఇవాళ అతన్ని చూసిన తర్వాత నాకు సడన్గా ఇవన్నీ గుర్తుకొచ్చాయన్నమాట. చాలా సంతోషం బాబు. నైస్ టు హ్యావ్ యూ హియర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఒక్కడే వచ్చావో ఎవరో వచ్చారు, నీ భార్య కూడా ఉందా? సంతోషం. పిల్లలు మెడ్రాస్లో ఉన్నారు, ఇక్కడ అందుకనే వస్తారు కదా, లేకపోతే ఎందుకు వస్తారు మీరు సియాటల్కి? ఓకే, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ వెరీ మచ్.